మరొకసారి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి టాపిక్ ఆయన పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా లీడ్ రోల్ పోషించిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే ఆ టైంలో చాలామంది విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లు చాలామంది సీనియర్లు కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోవడం కొంతమంది వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోవడం కొంతమంది తటస్థంగా కాంగ్రెస్లోనే కొనసాగడం అయితే ఇటువంటి నేపథ్యంలో ఒక పెద్ద తరహా పాత్ర అయితే పోషించారు అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారానే ఇప్పుడు కాస్తంత క్యాడర్ అయితే బలపడే అవకాశం ఉంటుంది కిరణ్ కుమార్ రెడ్డి గారిని మళ్ళీ తెర మీదకు తీసుకురావాలనే ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అనేది అంటే కాస్తంత ఇన్యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆయన యాక్టివ్ చేయాలి అనేది ఇదే టైంలో ఆయన వెంట ఉన్న క్యాడర్తో సహా వైసీపీ తెర మీదకు రాబోతున్నారు వైసీపీలో ప్రత్యక్షం కాబోతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అనే ప్రచారం కూడా ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది కారణం ఏంటి ఇప్పుడు అసలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మళ్ళీ వైసీపీ తెర మీదకు వస్తారు అనే ప్రచారం జరుగుతుంది అదే టైంలో కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడుకిప్పుడే ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డికి ఒక పెద్ద అంటే పెద్దపేట వేయబోతున్నారు అనేది ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీ పూర్తిగా చతికిలు పడిపోయినా సరే ఇప్పుడు మళ్ళీ పునరుజ్జీవం పొయ్యాలి అంటే మళ్ళీ ఆ పూర్వవైభవం తీసుకురావాలంటే అంత సాధ్యమయ్యే పన కాదా ఆంధ్రప్రదేశ్లో అంటే కాస్త అంత చెప్పడం కష్టమే కాకపోతే సీనియర్ లీడర్లు వీళ్ళందరూ ఒకే తాటి మీదకి వస్తే ఎంతో కొంత మళ్ళీ దానికి పూర్వవైభవం వచ్చే అవకాశం పూర్తిగా ఉన్నా లేకపోయినా కాస్తంత అయితే అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉనికి చాటుకునే ప్రయత్నం అయినా జరుగుద్ది అనేది ఆ పార్టీ చేస్తుంది అదే టైంలో ఎటువంటి ప్రత్యర్థి పార్టీ తెర మీదకి రాకుండా ఉండాలి అంటే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి వైసీపీలో ఉండడమే బెటర్ అని కూడా కొంతమంది సీనియర్లు ఆలోచిస్తున్నారంటే ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా పనిచేశారు ఆయనకి జగన్ గారితో మంచి సన్నిహితంగానే ఉన్నారు ఎటువంటి వివాదాలు లేవు వైసీపీకి కానీ ఆయనకి కానీ ఎందుకంటే అప్పట్లో దీంతో పాటు కలిసి ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ లేదంటే అంటే మోబిదేవి వెంకటరమణ కానీ వీళ్ళందరికీ కూడా మొన్న మంత్రి పదవి ఇచ్చిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చెల్లుబోయిన వేణు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా పెద్దపేటే వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఒకవేళ ఆయన వైసీపీ వైపు చూసినా వైసీపీలోకి వచ్చినా సరే స్వాగతించడానికి సిద్ధంగానే ఉన్నారు అని ఒక సంకేతం అదే టైంలో ఆయన కూడా తనకున్న క్యాడర్తో ఒకవేళ ఆయన వస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వైసీపీలో ఇప్పుడు ఎంత బలం ఉన్నా సరే సీనియర్ల అవసరమైతే ఉంది అనేది కూడా ఇప్పటికీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి ఆ సీనియర్లు ఒకవేళ రావడానికి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేరిక కారణం అవుతుందా లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆయనకి మరింత పెద్దపేట వెయ్యాలి అని సిద్ధమైందా ఏంటి అనేది క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది మళ్ళీ మొత్తానికి మరొకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు అయితే తెర మీదకొచ్చింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి